जनसेन पार्टी राजकीय व्यवहार कमिटी चेयरमैन आदिंड्ल मनोहर कृष्णा जिले पर्यटन पेडल्ल जगे निजकवर्ग क्रियाशीलक सभ्यु सवेश पार्टी बोलोपेत राष्ट्र में ताजा राजकीय परस्थित चर्चि इदे अंश मरी रिपोर्टर अब्दुल अलीम अंदर జనసేన పార్టీ ముందు వరుసలో ఉందని చెప్పొచ్చు రాష్ట్రవ్యాప్తంగా ప్రజా సమస్యలు పట్టించుకోవటంలో ఏదైతే ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీ పూర్తిగా విఫలం చెందింది నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి అండగట్టు మరి పక్కన ప్రజా సమస్యల మీద పోరాటం చేసే దిశగా కూడాను ప్రస్తుతం పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా కూడాను పర్యటిస్తున్నారు ఇందులో భాగంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సమస్యల మీద ప్రజా సమస్యల్ని ఎండగట్టే దిశగా కూడాను నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో ఈ రోజు కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడాను పర్యటిస్తున్నారు అంతేకాకుండా రోడ్ల సమస్యల మీద సుమారు 2 లక్షల పైగా కిలోమీటర్ల వైశాల్యం కలిగిన రోడ్ల పరిస్థితి కూడాను చాలా దారుణంగా ఉందని చెప్పేసి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు ఇందులో భాగంగా సెప్టెంబర్ 2 ఏదైతే పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల దయానిక పరిస్థితి మీద పెద్దఎత్తున ఆందోళన చేస్తున్నారు ప్రస్తుతం విజయవాడ బెన్ సర్కిల్ వద్ద ముఠా కార్మికులు ఏదైతే భవన నిర్మాణ కార్మికులు పెద్దఎత్తున సమస్యలు ఎదుర్కొన్నారు వారి సమస్యల పరిష్కారానికి వారు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు అనే దిశగా కూడాను మాట్లాడుతున్నారు అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న పరిస్థితులు రాష్ట్రవ్యాప్తంగా ఇబ్బందికరంగా మారుతున్నాయి వారు ఎవరు పట్టించుకోలేని పరిస్థితి ఉంది రాష్ట్రం అధికారంలో ఉన్న పార్టీ అధికారంలో మన సత్తా కూడా పల్లె అక్కడ పోయింది కష్టపడి పనిచేద్దాం అనుకుంటే ఇక్కడికి వచ్చి 4-5 గంటలు ప్రతి రోజు ఇంత వెయిట్ చేసి వెళ్ళిపోవడం प्रस्तुत पैस्थिंद कार्मिक वारी बाधल चुपने చాలా దారుణంగా ఉందని దానికి సంబంధించి సమస్యలు స్వయంగా అటు ఎవరైతే పిఎస్సి చైర్మన్ ఉన్నారో అంతో ఉన్నించుకున్న పరిస్థితి మనం చూడొచ్చు అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో సమస్యల మీద జనసేన ఇప్పటికే పోరాటం చేస్తుంది ఇందులో భాగంగా వారి దయానిక పరిస్థితి కన్నీళ్లతో పాటు వేడుకుంటూ రాష్ట్రంలో మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది కనీసం బతకలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పి ఏదైతే పిఎస్సి చైర్మన్ నాగన్ మన్నర్ వద్ద వారు దండం పెట్టుకుని కళ్ళెమ్మ నీళ్లు పెట్టుకునే ఎక్స్క్లూజివ్ రిజల్ట్స్ కూడా మీరు చూడొచ్చు అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యల మీద జనసేన పోరాటం ఇంకా రాబోయే రోజుల్లో మరింత ఉధృతంగా తీసుకెళ్లే అవకాశం ఉంది ప్రస్తుతం రిజల్ట్స్ లో ఎక్స్క్లూజివ్ 9 TV ప్రసారం చేసే రిజల్ట్ చూసినట్లయితే ప్రత్యేకంగా ఏదైతే భవన నిర్మాణ కార్మికులు దయనీయ పరిస్థితి ఉందని పనులు లేవని 2 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడతామని చెప్పి కూడాను వారు వారి దృష్టి తీసుకెళ్తారు కనీసం తింటాకి తిండి లేని పరిస్థితి ఉంది ఏదైతే ప్రభుత్వం ఇచ్చే బియ్యం కానీ కానీ కనీసం వండుకుని తింటాను కూడా ఉపయోగం లేని పరిస్థితి ఉంది ప్రస్తుతం సమయము 9 గంటల వస్తుంది ఇప్పటి కూడా రోడ్ల మీద వేచి చూస్తున్నాము తమకి పని లేదు 2 సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడే పరిస్థితి ఉందని చెప్పి కూడాను వారు చెప్పుకుంటున్నారు ఓలేటి వీటి మొత్తం మీద ప్రజల నుంచి కూడా స్పందన ఏ విధంగా ఉంది జనసేన నేతలు కలిం ఓలేటి ప్రజల నుంచి ఎటువంటి రెస్పాన్స్ కనిపిస్తోంది అలీం బాగుందోలేటి ఏదైతే ప్రస్తుతం ప్రజా సమస్యల విషయంలో పూర్తిగా వైసీపీ విఫలం చెందింది పూర్తిగా కూడా ప్రజా సమస్యలు అంటే మీరు చూసినట్లయితే సుమారు విజయవాడ నుంచి రాజమండ్రి కానీ విశాఖపట్నం కానీ ప్రధాన రహదారులన్నీ కూడా పూర్తిగా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కేవలం ఏదైతే జిల్లా పరిషత్లో భాగంగా ఈ ప్రాంతానికి పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ రాగానే జనాలు పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన కారు అంతా కూడా వెంబడించి ఇక్కడ ఉన్న సమస్యలు చెప్పుకుంటున్నారు విజువల్స్ లో మీరు చూసినట్లయితే బెంజ్ సర్కిల్ వద్ద ముఠా కార్మికులు అందరూ కూడా ఎక్కువ ఉండే పరిస్థితి ఉంటది నేపథ్యంలో వారి సమస్యలు వినిపించుకోవటానికి ప్రత్యేకంగా మహిళలు గాని అలా ముఠా కార్మికులు గాని భవన నిర్మాణ కార్మికులు గాని పెద్ద ఎత్తున వచ్చారు గతంలో కూడాను భవన నిర్మాణ కార్మికులకి ఇసుక ఏదైతే ఇబ్బందులు ఉన్నప్పుడు కూడాను ప్రత్యేకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు వారందరికి కూడాను ఆ భోజనాలు ఏర్పాటు చేసి ఉచితంగా ఏర్పాటు చేసే పరిస్థితి కూడాను గతంలో జనసేన పార్టీ ఏర్పాటు చేసింది కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా పేదలను విస్మరిస్తుంది పూర్తిగా కూడాను ఉపాధి కోల్పోయే పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి ఎవరు కూడాను పనిచేయలేని పరిస్థితి బట్టి స్పష్టంగా ఉందని చెప్తుంది మరి పక్కన చాలా వరకు కూడాను రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరుతో సంవత్సరానికి 10,000 రూపాయలు చెప్పుకుని మాత్రమే ఇచ్చే పరిస్థితి వస్తుంది తప్ప నెలకి
సామాన్యుడు బతకాలన్న 20,000 నుంచి 30,000 రూపాయలు కట్టే పరిస్థితి ఉంది. వాటికి సరిపడా ఉపాధి కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అయిపోయింది అని చెప్పాను, ప్రజలు చెప్తున్నారు. ఒలేటి రైట్, మొత్తం మీద నిజంగానే ఆంధ్రప్రదేశ్ లో మనం చూస్తున్నాం, లైవ్ లో కూడా చూస్తున్నాం, రోడ్ల పరిస్థితి కూడా చాలా అద్వానంగా ఉంది. జనసేన అధినేత బర్త్డే సందర్భంగా వాళ్ళు పిలుపు కూడా ఇచ్చారు జనసేన నాయకులు. ఎక్కడైతే రోడ్లు గుంతలు పడితే ప్రజల దృష్టికి తీసుకెళ్దాం, గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్దాం, వాటిని సాల్వ్ చేసే పనులు అంటున్నారు. మొత్తం మీద జనసేన చేపట్టిన కార్యక్రమాల పట్ల ప్రజల ఒపీనియన్ ఏ విధంగా కనిపిస్తోంది అలీం? అంటే ఓవరాల్ గా కూడా సార్ చెప్పండి, ఎలా ఉంది రాష్ట్రంలో పరిస్థితి? ఏం పని లేవు సార్, తక్కువ ఖర్చులు ఎక్కువ పెరిగిపోతున్నాయి, ఖర్చులు ఎక్కువ పెరిగిపోతున్నాయి, మాకేం పనులు లేవు, ఏం రేట్ దాని మూలన ఇబ్బంది పడుతున్నాం సార్. ఇబ్బంది సార్, పనులు లేక సార్, ఎవరికారికి పని లేక మొత్తమే కూడాను. లేకపోతే మీరు చూసినట్లయితే వారికి భరోసాను ధైర్యాన్ని కల్పించే పరిస్థితి కూడా ఇక్కడ ఉంది. మొత్తం మీద కూడాను తమ ఏదో విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవడంలో పూర్తిగా ఇవ్వకపోయిన పరిస్థితుల్లో ఖచ్చితంగా తమను ఆదుకోవాలని చెప్పి కూడాను వారు రిక్వెస్ట్ చేస్తున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం బాధితులు ఒక్కొక్కరుగా కూడాను ఎందుకంటే ఇంత వర్షంలో కూడా ఇప్పుడున్న పరిస్థితులు మీరు చూసినట్లయితే ప్రజలు పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి వచ్చి కేవలం వెహికల్ ఆగగానే కొన్ని వందల మంది సమూహం కూడాను మనోహర్ గారి దృష్టికి సమస్యలు తీసుకెళ్తున్నారంటే రాష్ట్రంలో ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయి కూడాను కట్టాలలో అవుతుంది. కన్నీరు మునీరు గెలిపిస్తున్న భవన నిర్మాణ కార్మికులని మనోహర్ ప్రత్యేకంగా ఓదారుస్తున్నారు, వారితో ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు, వారి సమస్యలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి కూడాను తీసుకెళ్తానని చెప్పి కూడాను చెప్పే పరిస్థితి ఉంది. నేపథ్యంలో పూర్తిగా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఆ వైఖరి ఏదైతే భవన నిర్మాణ పరిస్థితులు కానీ వారు పడే ఇబ్బందులు కానీ మొత్తం కూడా జనసేన దృష్టికి తీసుకెళ్తాం, అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్ళి అవసరమైతే భవన నిర్మాణ కార్మికులకు ఎవరు కూడా అండలేని పరిస్థితుల్లో కేవలం జనసేన పార్టీ ముందుగా వచ్చి వారికి భోజనాలు ఏర్పాటు చేసే ఆ పరిస్థితి కూడా అప్పట్లో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి వారికి భరోసాగా పేదవారికి అండగా ఉండడం కోసమే జనసేన పార్టీని స్థాపించామని చెప్పి కూడాను మనోహర్ వారి దృష్టికి తీసుకోవడం జరిగింది. రేపటి రోజున ఇక్కడ మెడికల్ క్యాంప్ పార్టీ నుంచి ఆర్గనైజ్ చేస్తాం, అందరికీ వైద్య సౌకర్యాలు అంతేగాని అన్ని చోట్ల మంచి ఉన్నాయి ఆయన చేస్తాడు సార్, మాకు నమ్మకం వద్దు ఆయన చేస్తాడు, ఆయన జనసేన ఆయన చేస్తాడు, పవన్ కళ్యాణ్ గారు చేస్తాడు, మాకు నమ్మకం ఉంటాయి. మాడతాను మొత్తం, మేము అందరం మాడతాం, మీ తరఫున ఆల్రెడీ పోరాడాం, ఇంకా పోరాడతాం. ఒక్క సీట్ తో పోరాడుతున్నాడు సార్. ఈ రోజు ఉదయం భవన నిర్మాణ కార్మికులు రెయిన్ సర్కిల్ దగ్గర వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు తెలుసుకోవడం కోసం వాళ్ళతో మాట్లాడడం జరిగింది. విషాదకరమైన విషయాలు, వాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని పోషించడానికి నేను ఇబ్బంది పడుతున్నారు, పని చేయాలనే మనస్తత్వం కలిగిన వ్యక్తులకి పని దొరకకపోవడం అది చాలా బాధాకరం. ప్రతిరోజు వచ్చి వాళ్ళు పనుల కోసం ఎదురు చూసి కాపీ మేస్త్రులు కూలీలుగా మారిపోయి చదువుకున్న వ్యక్తులు పాపం ఎంతో కష్టపడి డిగ్రీలు చదువుకున్నారు కూడా కుటుంబ పోషణ కోసం వాళ్ళు ఈ విధంగా ప్రభుత్వం నుంచి ఏమాత్రం స్పందన లేకపోవడం చాలా బాధాకరం. దీనికి కారణం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే ఇసుక కొరత సృష్టించింది ఆయన, కని విరిగిన రీతిలో రాష్ట్రంలో దోచుకుంటున్నారు, సామాన్యుడికి మాత్రం ఇసుక అందుబాటులో లేదు, అడ్డంకులు సృష్టిస్తున్నారు, కొంతమందికే ఇసుక దొరుకుతుంది. సంవత్సరంన్నర క్రితం జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున విశాఖపట్నంలో భవన నిర్మాణ కార్మికుల కోసం అండగా నిలబడడానికి ఒక లాంగ్ మార్చ్ కార్యక్రమం ఏర్పాటు చేశాం, చాలా మందికి ఆ రోజు నమ్మకం కలగలేదు. 3 కొత్త పాలసీలు తీసుకొచ్చారు, ప్రతిసారి ఇసుక కొరత గురించి రకరకాలుగా మాట్లాడారు. చివరికి చూస్తే ఒక ప్రైవేట్ యాజమాన్యానికి ఇచ్చి ప్రభుత్వం చేతి దులుపుకొని వాళ్ళది వాళ్ళు సంపాదించుకుంటున్నారు. లక్షల మంది పాపం రోడ్ల పైన పడ్డారు, వాళ్ళకి న్యాయం జరగాలి. వీళ్ళ ఫండ్ ద్వారా దాదాపు 2,000 నుంచి 3,000 కోట్ల వరకు ప్రభుత్వంలో ఉంది వీళ్ళ వెల్ఫేర్ ఫండ్, ఆ ఫండ్ ద్వారా నుంచి అయినా సరే కనీసం వీళ్ళకి న్యాయం జరగాలి తక్షణమని మేము డిమాండ్ చేస్తున్నాం. రేపు చాలా మందికి ఇక్కడ ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, వాటిపైన మేము స్పందిస్తాం. రేపు మా డాక్టర్ సెల్ తరఫున
జనసేన పార్టీ నుంచి ఇక్కడ ఒక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి ముందుగా వాళ్ళకి వైద్య సౌకర్యాలు అందిస్తాం. అదే విధంగా పాపం వాళ్ళు మంచినీటి కోసం అడుగుతున్నారు, టాయిలెట్ గురించి అడుగుతున్నారు. వీటి గురించి లోకల్ గా ఉన్న అధికారులతో మాట్లాడి ఎంతవరకు సాధ్యమవుతుందో చూసి పార్టీ నుంచి మేమే ఒక పోర్టబుల్ టాయిలెట్ వీలైతే వాళ్ళకి ఏర్పాటు చేసేట పాప మహిళలందరూ కూడా అడిగారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి తరఫున ఈ కార్యక్రమం తప్పకుండా మేము చేపట్టాం. మొత్తం కూడా జిల్లా వ్యాప్తంగా కూడాను ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారు పేదా పెట్టి వారందరూ కూడా జనసేన పార్టీ అండగా ఉంటది. భవన నిర్మాణ కార్మికుల కోసం ప్రత్యేకంగా వారికి మెడికల్ క్యాంపులు కూడాను ఈ ప్రాంతంలో ఏర్పాటు చేస్తామని నాదెండ్ల మనోహర్ వారికి హామీ ఇవ్వడం జరిగింది. పోలేటి వాక్యూ హైదరాబాద్ స్టూడియో. థ్యాంక్ యూ అలీం. వచ్చారు కానీ అందరికీ దగ్గరికి రావాలి. అరుగుదల జరిగిందా? ఏమి లేదు సార్. అసలు ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ 99 టీవీ.